కార్వి గుంతలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లా తురకపాలెం సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాసరావు కుమార్తెలు చల్లా శిరీష, చల్లా నీలిమ, చల్లా మహేశ్వరి ఆడుకుంటూ కార్వి గుంతలో నీటిలోని దిగి మునిగిపోయారు. ఇది గమనించిన స్థానికులు ఆ ప్రాంతానికి వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. తమ ముగ్గురు సంతానం ఒకేసారి మృత్యువాత పడటంతో ఆ దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్లపాడు సిఐ శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. చల్ల శిరీష, చల్ల నీలిమ, మల్లేశ్వరి వీళ్ళు ముగ్గురు కూడా చల్ల శ్రీని యొక్క కూతుళ్ళు. వాళ్ళకి 11 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. వీళ్ళు ఈ రోజు ఉదయం బట్టలు తుక్కోవడానికి ఈ క్వారీకి వచ్చారు. ఈ క్వారీ బట్టలు పక్కన పెట్టిన తర్వాత స్నానం చేద్దామని చెప్పి పక్కు ఇచ్చి ఈ ఎటువంటి జాగ్రత్తలు లేని ఈ క్వారీలో వాళ్ళు కాలు జారి క్వారీలో నీళ్ళలో పట్టడం జరిగింది, చనిపోయారు. దీనికి సంబంధించి ఈ క్వారీ ఓనర్ పైన నిర్లక్ష్యంగా అపాయకరంగా ఉండేట్టుగా ఈ క్వారీని వదిలిపెట్టినందుకు క్వారీ ఓనర్ పైన సంబంధిత అధికారులు ఎవరైనా కనుక బాధ్యత కనుకుంటే వాళ్ళపైన కూడా ఈ కేసు నమోదు చేయడం జరుగుతుంది. కేసు నమోదు చేసి వాళ్ళపైన చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ నోటి దీనికి సంబంధించి మైనింగ్ డిపార్ట్మెంట్కి గతంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక రిక్వెస్ట్ పంపించి ఉంది. క్వారీ ఏమన్నా అపాయకరంగా కనుక ఉంటే వాళ్ళని మీద నోటీసులు ఇవ్వమని చెప్పి మైనింగ్ డిపార్ట్మెంట్కి చెప్పబడి ఉంది. ఇప్పుడు అఫీషియల్గా ఇప్పుడు మా మండలానికి సంబంధించి అన్ని క్వారీలకు కూడా నోటీస్ ఇవ్వడం ఈరోజు నుంచే కంప్లీట్ చేస్తాము. దీంట్లో భత్తుల దుర్గాభవాని అనే అమ్మాయి డైరెక్ట్ విట్నెస్. ఆ అమ్మాయి 10 సంవత్సరాలు. ఆ అమ్మాయి దగ్గరలో ఉన్న క్వారీ కార్మికులని పిలిచి వీళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేసింది, కానీ సక్సెస్ కాలేకపోయింది. ఇట్లా నిర్లక్ష్యంగా వదిలేసిన ఓనర్లపైన తప్పనిసరిగా చర్య తీసుకుంటాం. పోస్ట్ మార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రతిపాడు టీడీపీ ఎమ్మెల్యే రావుల కిషోర్ బాబు సంఘటన స్థలానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి 20,000 రూపాయలు తక్షణ ఆర్థిక సాయాన్ని అందించారు.